తెలుగు ఫిల్మ్ అప్డేట్స్ ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అందరికంటే మీ అభిమాన హీరో అప్డేట్స్ ని పొందాలంటే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరణ ఇప్పటి వరకు సగం వరకు పూర్తయింది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా కరోనా వల్ల ఆగిపోయింది. కరోనా ఫస్ట్ వేవ్ మరియు సెకండ్ వేవ్ సమయంలో నెలల తరపడి సినిమాకు గ్యాప్ వచ్చింది. ఆ సమయంలోనే వకీల్ సాబ్ షూటింగ్ కూడా జరిగింది. ఆ తర్వాత సినిమా విడుదల కూడా జరిగింది. మరోవైపు భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. అనుకున్న దానికంటే దాదాపు 3 వారాల పాటు హరిహర వీరమల్లు సినిమాకు పవన్ కళ్యాణ్ ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించాల్సి వస్తుంది. దాంతో దర్శకుడు క్రిష్ ఈ సినిమా కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సి వస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ కూడా నడుస్తుంది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమా చిత్రీకరణ సమ్మర్ వరకు పూర్తి చేయాలని దర్శకుడు క్రిష్ చాలా కసరత్తులు కూడా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం కూడా తెలిసిందే. మరోవైపు ఈ సినిమా చిత్రీకరణ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ ని నిర్మించారు. మరో సెట్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో వేస్తున్నారు. అక్కడ జనవరి మొదటి వారం నుండి చిత్రీకరణ కూడా జరుగుతుందని కూడా అంటున్నారు. సంక్రాంతికి సినిమా మొదలైతే సమ్మర్ వరకు పూర్తి చేసి దసరా లేదా అంతకంటే ముందే ఈ సినిమాను విడుదల చేస్తారనే సమాచారం కూడా అందుతుంది. భారీ ఎత్తున అంచనాలున్న హరిహర వీరమల్లు సినిమాలో జాక్విలిస్ ఫెర్నాండెస్ కూడా ఒక హీరోయిన్ గా నటిస్తుంది. హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది.